అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో రెండు నోముల గురించి తెలుసుకుందాము. మొదటిది ముత్యాలు పగడాలు అద్దాల నోము, రెండవది గాజుల గౌరి గజ్జల గౌరి కాసుల గౌరి నోము. ముందుగా మనము ముత్యాలు పగడాలు అద్దాల నోము గురించి తెలుసుకుందాము. ఈ నోముకు కావలసినవి 3 గిన్నెలు, 13 ముత్యాలు, 13 పగడాలు, 13 అద్దాలు. ముందుగా మనం 3 గిన్నెలు తీసుకొని, 1 గిన్నెలో 13 ముత్యాలు, 1 గిన్నెలో 13 పగడాలు, ఇంకొక గిన్నెలో 13 అద్దాలు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న వాటిపై పసుపుతో చేసిన గౌరమ్మను పెట్టి పసుపు కుంకుమలతో పూజించి నోముకోవాలి. ఇలా నోముకున్న నోములో 1 గిన్నెను మనం ఉంచుకొని మిగిలిన 2 గిన్నెలను ముత్తైదులకు నోముగా ఇవ్వాలి. ఇదండి ముత్యాలు పగడాలు అద్దాల నోము. రెండవ నోము గాజుల గౌరి గజ్జల గౌరి కాసుల గౌరి నోము. ఈ నోముకు కావలసినవి 3 గిన్నెలు, 13 గాజులు, 13 గజ్జలు, 13 రూపాయి బిళ్ళలు. ముందుగా మనము 3 గిన్నెలు తీసుకొని, 1 గిన్నెలో 13 గాజులు, 2వ గిన్నెలో 13 గజ్జలు, 3వ గిన్నెలో 13 రూపాయి బిళ్ళలను పెట్టుకోవాలి. ఈ 3 గిన్నెలలో పసుపుతో చేసిన గౌరమ్మను పెట్టి పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. గాజులు గౌరమ్మ ఉన్న గిన్నె గాజుల గౌరి, గజ్జలు గౌరమ్మ ఉన్న గిన్నె గజ్జల గౌరి, రూపాయి బిళ్ళలు గౌరమ్మ ఉన్న గిన్నె కాసుల గౌరి. ఇలా 3 గిన్నెలను పెట్టుకున్న తర్వాత పసుపుతో చేసిన గౌరమ్మను పెట్టి పసుపు కుంకుమలతో పూజించి నోముకోవాలి. ఇలా నోముకున్న తర్వాత కాసుల గౌరి అంటే 13 రూపాయి బిళ్ళలు గౌరమ్మ పెట్టిన గిన్నె మనం ఉంచుకోవాలి. గాజుల గౌరి, గాజులు పెట్టిన గిన్నె ఆడపడుచుకివ్వాలి. గజ్జల గౌరి, గజ్జలు పెట్టిన గిన్నె మన అమ్మకివ్వాలి. ఇదండి గాజుల గౌరి గజ్జల గౌరి కాసుల గౌరి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ధన్యవాదములు.